हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मानव शरीर में मुख्यमैन अवयवम एदी अंटे गुंडे अनि चेप्तां। मानवुलके कादु ए जीविकैना गुंडे अत्यंत मुख्यमैन पार्ट। मरी आ गुंडे मानव शरीर में एक्कड उंटुंदी अंटे चर्मं लोपल छाती एडम वैपुन उंटुंदी अनि मनंदरिकी तेलुसु। कानी इक्कड कनिपिस्तुन्न महिलकु मात्रं गुंडे लोपल उंडदु। आमे गुंडे तन वीपुकु तगिलिंचुकुन्न बैगुकु उंटुंदी। अवुनु, మీరు వింటుంది నిజమే। ఆమె తన గుండెను బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుంది। ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆమెతో పాటు ఈ బ్యాగ్ కూడా ఉండవలసిందే। శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే ఆ బ్యాగ్ కూడా ఒక అవయవంగా మారిపోయింది అన్నమాట। అసలు గుండెను బ్యాగ్ లో పెట్టుకోవడం ఏంటి, మీకు ఏమైనా పిచ్చా అని అనుకుంటున్నారా? కానీ ఇది అక్షరాల నిజం। ఈ బ్యాగ్ యొక్క గుండె స్టోరీ ఏంటో చూద్దాం। ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు సల్వా హుసేన్, వయసు 39 ఏళ్ళు। ఈమె భర్త పేరు ఏఐ, వీళ్ళకి ఒక కుమారుడు కూతురు ఉన్నారు। వీళ్ళ ఊరు లండన్। అయితే ఇటివల సల్వా హుసేన్ తన కారులో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది। శ్వాస తీసుకోలేక చాలా ఇబ్బంది పడింది। వెంటనే అక్కడి నుంచి స్థానికంగా ఉండే ఓ హాస్పిటల్లో చేరింది సల్వా। గుండె పరీక్షలు చేస్తే రిపోర్ట్లో సంచలన విషయం బయటపడింది। ఆమె తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలిసింది। హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్నందున సల్వా హుసేన్ను ప్రపంచ ప్రఖ్యాతగాంచిన హర్ఫీల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు। ఆమె ప్రాణాలను కాపాడేందుకు కార్డియాలజిస్టులు ఎంతో శ్రమించారు। చివరకు ఆమె గుండె పనిచేయదు అని నిర్ధారణకు వచ్చి కృత్రిమ గుండెను అమర్చాలని నిర్ణయించారు। సల్వా హుసేన్ తో పాటు ఆమె భర్త అంగీకారం తీసుకున్న తర్వాత ఆపరేషన్ కు అంత సిద్ధం చేశారు। అనంతరం సల్వా శరీరంలో గుండెను తొలగించి కృత్రిమ హృదయాన్ని అమర్చారు। కృత్రిమ గుండెను ఆ బ్యాగ్ లో సెట్ చేశారు లండన్ డాక్టర్లు। అందులో రెండు బ్యాక్టరీలు, మోటార్ పంపులు ఉంటాయి। దాని నుంచి రెండు పైపులు ఆమె ఛాతి భాగం నుంచి శరీరం లోపలికి వెళ్తాయి। బ్యాగ్ లో ఉన్న మోటార్ సాయంతో శరీరంలో ఉన్న రెండు బెలూన్లకు నిరంతరం గాలిని పంప్ చేస్తూ ఉంటాయి। ఆ రెండు బెలూన్లు గుండె ఛాంబర్గా పనిచేస్తాయి। అక్కడి నుంచి రక్తం శరీరంలో ఇతర భాగాలకు పంప్ అవుతుంది। ఇలా కృత్రిమ గుండెను నిమిషానికి 138 సార్లు కొట్టుకునేలా చేశారు। నిరంతరం పంపింగ్ కారణంగా ఆ మోటార్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది। అందుకే సల్వా హుసేన్ బ్యాక్ ప్యాక్ నుంచి మోటార్ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది। బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే వెంటనే మార్చేయాలి। అది కూడా 90 సెకండ్ల లోపల మార్చేయాలి, లేదంటే పంపింగ్ ఆగిపోయి శరీరానికి రక్తం సర్ఫరా ఆగిపోతుంది। అందుకే ఆమె వెంట ఎప్పుడు రెండు బ్యాటరీలు ఉంటాయి। ఒకటి అయిపోగానే మరొక దాన్ని కనెక్ట్ చేస్తుంది। ఆ సమయంలో రెండో దానికి ఛార్జింగ్ పెడుతుంది। సల్వా హుసేన్ ఎక్కడికి వెళ్ళినా ఆమెతో పాటు ఆ బ్యాగ్ తీసుకెళ్తుంది। అంతే కాదు, ఆమె భర్త ఏఐ కూడా అనుక్షణం ఆమె వెంటనే ఉంటారు। ఇంతకీ ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్కు ఎంత ఖర్చు అయిందో తెలుసా? 86,000 యూకేలు, అంటే మన కరెన్సీలో దాదాపు 76 లక్షలు। ఇది కేవలం కృత్రిమ గుండెకు అయిన ఖర్చు మాత్రమే, ఆపరేషన్ ఇతర ఖర్చులు అదనం। హర్ఫీల్డ్ హాస్పిటల్లో దయానా క్రేసినాసిస్ ఎండ్రో సైమన్ నేతృత్వంలో వైద్య బృందం సుమారు 6 గంటలు శ్రమించి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేశారు। ఇలా కృత్రిమ గుండె సాయంతో జీవిస్తుంది సల్వా హుసేన్। బ్రిటన్లో ఆర్టిఫిషియల్ హార్ట్తో నివసిస్తున్న రెండో వ్యక్తి సల్వానని డాక్టర్లు చెప్పారు। ఇలా చావు అంచుల దాకా వెళ్ళిన సల్వా హుసేన్ ఇలా బ్యాగ్లో కృత్రిమ గుండెను మోస్తూ జీవించడం ఆసక్తికరంగా మారింది।